మేము ఇయ్యము ఎన్నిక ఎత్తుకుపోమని చెప్పు గవర్నమెంట్ కు, ఎందుకు ఇవ్వాలా నువ్వు? స్టాక్ తక్కువ వచ్చింది ఉన్న గారికి ఇచ్చినామని ఎప్పుడు యువతలో ఎట్లా పోవాలన్నా? ఎంఆర్ఓ కూడా స్టాక్ వస్తాయి పోయిన నెల ఇప్పిస్తలేమ్మా అన్నాడు. స్టాక్ రాలే ఏం రాలే, మాకు పోయిన నెల రేషన్ రాలే, ఎట్లా పోతాయి నా రేషన్? ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏం చెప్పినాడు, మీరు కూపన్ తెచ్చుకొని వెనకమ్మటి కూపన్ కొట్టించుకొని బియ్యం ఇయ్యమంటున్నాడు. వీళ్ళు బియ్యం ఇయ్యమంటారు ఆ మాట అంటే మా మీదకే చెప్తున్నాడు. మీరేమ్మా తొక్కులాడిస్తున్నారు, మీరు తొక్కులాడించడానికి మేము ఇస్తాం. 15 రోజుల వరకు స్టాక్ ఇవ్వాలా? 15 రోజుల వరకు వీళ్ళు ఇయ్యరు. మేము తొందరగా పోతే బుద్ధి గుట్టు ఇస్తారు, లేకుంటే అమ్మేస్తున్నారు. మీరు ఇస్తే 15 రోజుల వరకు నిలబడతారు కదా జనము. మీరు ఇవ్వకుండా 2-3 రోజులు ఇచ్చి అయిపోతున్నాయంటే జనం ఎందుకు ఇవ్వబడరు? నా మీరు ఇయ్యండి కరెక్ట్ గా. ఇయ్యనప్పుడు ఎందుకు రేషన్ కార్డులు తీసేయమనండి గవర్నమెంట్ ను? ఎందుకు అవసరమా? 100 రూపాయలు బియ్యం గవర్నమెంట్ పెట్టింది కదా, గవర్నమెంట్ ప్రకారమే ఇస్తున్నారు. మీరు మీ సొమ్మేమి ఇవ్వడం లేదు కదా. వీళ్ళే షాప్ నెంబర్లని మొదలు పెట్టింది ఈ షాప్ వాళ్ళు. వీళ్ళు స్టోర్ వచ్చినాక ఒక్కసారి ఇచ్చినారు షాప్ నెంబర్ల ప్రకారం అని మొదలు పెట్టింది వాళ్ళే. అది కూడా కేజీ ప్యాకెట్ వస్తే ప్యాకెట్ ఏమో ఇస్తారు, లూజ్ వస్తే మటుకు 1/2 కేజీ బ్యాలు తక్కువ వస్తున్నాయి కేజీకి. మేమేమో డబ్బులేమో కడితే మాకు తక్కువ వచ్చాయి. కేజీకి ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటున్నారన్నా, ఒకరు 50 తీసుకుంటున్నారు, ఒకరు 45 తీసుకుంటున్నారు, ఒకరు 55 తీసుకున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకుంటున్నారు డబ్బులు. గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇవ్వాలి కదా స్టోరు. మాకు ఆ రేట్ ఇవ్వడం లేదు అసలు. నిన్న అనకపోతే మేము అడిగితే ఏమ్మా మీ సొమ్ము పెట్టినారేమ్మా అంటుంది అమ్మ. ఆడ అడుగుతంటే రేషన్ ఇంకా ఏం చెప్పాలన్నా సాయిబుల్ సాయిబుల్ అమ్మ. 28.